పల్లెనడుగు, ప్రతి వాడనడుగు, ప్రతి మనిషినడుగు అని అనుకుంటా సీఎం జగన్ సారు ఊర్లన్నీ సుడివెడుతున్నాడు. పబ్లిక్ ఆపతి సాపతి అరుచుకుంటున్నాడు. అన్నా అని పిలిస్తే చాలు పలుకుతున్నాడు. బస్సు యాత్రతోని జగన్ అన్న అందరికీ భరోసా ఇస్తున్నాడు. ఒక్కొక్కరి కష్టం అడిగి తెలుసుకుంటున్నాడు. ధైర్యం చెప్తున్నాడు. తన బలము బలగము అంతా పబ్లిక్కే అన్నట్టు చేస్తున్నాడు సారు. పాండ్రి మనం కూడా అట్లట్ల పోయి చూసేద్దాం ఎట్లెట్ల నడిచిందో. సీఎం జగన్ సారు ఏ ఊరికి పోయినా పండగకు పెద్దన్న అక్కశల్యంల ఇంటికి పోయినట్టే ఉంటున్నది. సారుతో ముచ్చట్లాడి ఆపతి జాపతి చెప్పుకొని మస్తు సంబర పడతారు అక్కశల్యంలు. ఎవ్వళ్ళను నారాజు చేయలేదు. ఇక ముందు కూడా అస్సలు చేయం. రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాం అన్నట్టే అందరికి ధైర్యం చెప్తున్నాడు సీఎం సారు. నాలుగో రోజు అట్లట్ల పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న తుగ్గలి మీదికేలి వాడి అనంతపురం జిల్లాలకు అడుగు పెట్టింది బస్సు యాత్ర. తుగ్గలిల అక్కశల్యంలు అన్నదమ్ములతోని సారు ముచ్చట్లాడిండు. ఐదేండ్లలో ప్యాను పార్టీలు చేసిన పనులు పెట్టిన పథకాలతోని మస్తు ఎలిగిలయిందని సంబురంగా చెప్పిర్రు. ఇండ్లొచ్చినాయి, లోన్లొచ్చినాయి, విద్యా కానుకొచ్చింది, దీవెన వచ్చిందని తీవిరొక్క తీర్ల చెప్పిర్రు పబ్లిక్. అంతేకాదు నడమ నడమ కొంతమంది ఎగస్ పార్టీలకు సురుకులు కూడా పెట్టిర్రు. వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే, కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? నాకు కనిపించదు, నాకు కనిపించదు. నీకు కనిపిస్తుంది కదా బాబు, నీకు కనిపిస్తుంది కదా, నువ్వు చూడు. సింగనమల నియోజకవర్గంలో టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చిండ్రని చంద్రాలు చిన్నతనం చేసి మాట్లాడిండు కదా, ఆగో దాని మీద గిట్ల కోపానికి వచ్చిండు అన్న. టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటదా అనటాలకు సీఎం సారు కూడా గట్టిగా నవ్విండు. అంతేకాదు మా స్కూల్ ఎంత బాగా తయారు చేసినారు జగన్ మామయ్య నాడు నేడు అనుకుంటా. గోరుముద్ద అని పథకం తెచ్చిన కోసం మంచి మంచి ఆహార్తాలు తెచ్చినారా మహమ్మయ్య. కోడిగుడ్డు చిక్కి అన్నీ తెచ్చినారు. మామ ఏమేం చేసిండో, పాయిరంగా ఏమేమి ఇచ్చిండో అల్లుడు మస్తు సంబురంగా చెప్పుకొచ్చిండు. ఇగిదిట్లుంటే ఒకప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లా అయింది అని అప్పటికి ఇప్పటికి ఏమేమి వెలుగులయ్యిందో పబ్లిక్ కు చెప్పుకొస్తున్నాడు సీఎం సారు. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము, ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని 5 సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే, జన్మభూమి కమిటీలు రాజ్యమేలుతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా. పెన్షన్ కావాలన్నా లంచాలు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు, సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు. ఇట్లా యానో స్టేజ్ ఎక్కి మైకుల ముంగట ముచ్చట్లు కాదు, పబ్లిక్ ముంగట ఊకొని ఒక్కొక్కరిని అడిగి మరీ కష్టం సుఖం తెలుసుకుంటున్నాడు సీఎం సారు. మస్తు జోరుగా నడుస్తున్నది బస్సు యాత్ర. ఎక్కడికి పోయినా పబ్లిక్ పొట్టు పొట్టు వస్తున్నారు. సీఎం సారుకు ఘనంగా స్వాగతం పలుకుతాన్రు.